ఆన్లైన్లో టిక్కెట్ల విక్రయానికి సంబంధించినటువంటి నిర్ణయం నిన్న క్యాబినెట్లో తీసుకున్న తర్వాత సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్దలకైతే ఒక సంతోషం వచ్చింది. వాళ్ళు కోరింది ఇంతకాలానికి జరిగిందని, గత 10-15 ఏళ్ల నుండి వాళ్ళు కోరటం, మిగతా వర్గాలు ఆపుతూ ఉండటం సంభవించింది. దాని వెనకాల సెలబ్రిటీ ఇమేజ్ ఉన్నటువంటి నటులు, వాళ్ళ వ్యవహార శైలి కారణంగా జరుగుతూ వచ్చినటువంటి అంశం. ఇప్పుడు దాన్ని ఎట్టకేలకు ఆమోదం లభించింది. అయితే విధి విధానాల రూపకల్పన కోసం ఎవరైతే ఈ కోరినటువంటి అప్పుడు చిరంజీవి గారితో కలిపి ఈ వ్యవహారానికి సూత్రధారిగా ఉన్నటువంటి దిల్ రాజుతో పాటుగా మరికొంతమంది పేర్ని నానిని కలిశారు. తాజాగా ప్రధానంగా నిన్న నాగార్జునను, నిరంజన్ రెడ్డి, ప్రీతం రెడ్డి కలిస్తే, తాజాగా దిల్ రాజుతో పాటుగా బన్నీవాసు, వంశీ, డిస్ట్రిబ్యూటర్ అలంకార్ ప్రసాద్ వీళ్ళందరూ కూడా పేరు నానిని కలిశారు. విధి విధానాలు ఎలా అన్నటువంటి దాని మీదన సమీక్ష జరిగింది. ప్రభుత్వం తరపు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. సినీ ఇండస్ట్రీ కోరింది చేసి పెట్టారు అన్నటువంటి పాయింట్. ఇక నెక్స్ట్ది నాగార్జున అడిగింది అయితే మాత్రం పర్టికులర్గా ఈ ఎక్స్ట్రా షోస్ తర్వాత, అంటే సినిమా బిగిన్ అయినటువంటి వన్ వీక్ దాకా కూడా ఎక్స్ట్రా షోస్కి అనుమతించాలని, అలాగే ఈ బెనిఫిట్ షోలకి ఎక్స్ట్రా రేట్కి కూడా అనుమతించాలని కోరారన్నటువంటి ప్రచారం జరుగుతుంది. అదైతే మాత్రం ధృవీకరించలేదు ఇటు పేరు నాని.